దేవుణ్ణి మన దగ్గరికి రప్పించుకోవడానికి మనం దేవుడి దగ్గరికి వెళ్ళాల్సిన పర్లేదండి. విచిత్రం ఏంటంటే మనం అసలు దేవుడి దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేదు. రోజుల తరబడి గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత దర్శనం మనకు అసలు అవసరమే లేదు. విచిత్రం ఏంటంటే నువ్వు దేవుని దర్శించడం కాదు, ఆయన నువ్వు రప్పించుకోవాలి. ఎంత గొప్పది, ఎంత గొప్ప విషయం అండి. ఆయనే దిగిపోతానన్నాడు నీ దగ్గరకు, ఆయన ప్రత్యక్షం అవుతానన్నాడు, నీతో ఉంటానంటున్నాడు, ఆయన నీ మనస్సును విరిచేసుకో అన్నాడు. అవును, నువ్వు పాపివి కదా, మనం అంత తప్పు చేసిన వాళ్ళమే కదా, అయితే మనం చేసిన తప్పిదాలను మనం ఒప్పుకొని దేవుని ఎదుట వాటిని మనం విడిచిపెట్టగలిగితే ఆయన మన దగ్గరగా ఉంటాడన్న. రెండు, మనం చేసే ప్రార్థన బాగుండాలి అన్నాడు. మూడు, తగ్గించుకొని అన్నాడు. చాలు, ఇవి నువ్వు చేయగలిగితే పరలోకాన్ని వదిలిపెట్టి ప్రయాణం చేసి ఆయనే నీ దగ్గరకు వచ్చి నీతో నివాసం చేస్తాను అన్నాడు. ఇంతకంటే ఏం కావాలి? అనవసరంగా ఎందుకు మోకాళ్ళ మీద ఎందుకు నడవాలి? కాళ్ళకు చెప్పులు లేకుండా ఎందుకు నడవాలి? ఎందుకు అనవసరంగా ఆ గుణదల కొండ ఎక్కాలి? ఎందుకు ఇదంతా అవసరం లేని పని? అదంతా అసలు ఆయనే పరలోకంలో ఉన్నాయని దిగి నీ దగ్గరకు వచ్చి నీతో ఉంటానని మాట్లాడుతున్నప్పుడు ఆయన రప్పించుకునే ప్రయత్నం చేయి. కనుక ఈరోజు నుంచి దేవుణ్ణి రప్పించుకునే ప్రయత్నం చేయండి. దేవుణ్ణి దింపే ప్రయత్నం అన్నమాట ఇది. అర్థమైందా? దేవుని పరలోకంలో ఉన్న దేవుణ్ణి భూమి మీద ఉన్న మన యొద్దకు దింపే, తెప్పించుకునే, రప్పించుకునేటువంటి కార్యక్రమాలు ప్లూస్ దేవుని మన యొద్దకు తెప్పించుకునే తాళపు చెవులన్నమాట మన చేతికి వచ్చేసాయి. వీటిని మనం జాగ్రత్తగా మనం ఆపరేట్ చేసామనుకో, దేవుడు మన దగ్గరికి వచ్చాడంటే ఆయన వెళ్ళడానికి కూడా ఆయనకి ఇంకా